హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాక్లెట్ పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇలా పాప్కార్న్ తయారు చేసి పెట్టుకోండి. ఎలా చేసుకోవాలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చూడండి. ఇలా ఫస్ట్ నేనైతే క్యాష్యూ నట్స్ ఫ్రై చేసుకుంటున్నానండి. మీకు ఇష్టం వచ్చిన నట్స్ మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇలా ఒక గిన్నెలో నీళ్లు బాయిల్ చేసుకోండి. దానిపైన ఇంకో గిన్నె పెట్టి దాంట్లో చాక్లెట్ చిప్స్ వేసుకొని ఆ చాక్లెట్ చిప్స్ కరిగేదాకా కొంచెం కలుపుతూ ఉండాలి. ఆ కింద నీళ్ళని ఈ పైన ఉన్న గిన్నె టచ్ చేయకూడదు, కొంచెం గ్యాప్ ఉండాలి. సో ఇలా మీరు ఫ్రై చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండండి. చూడండి, ఇలా కలుపుతూ ఇలా స్మూత్ అండ్ సిల్కీ అయ్యేలాగా కలపండి. నాకైతే ఈ పాయింట్లో చాక్లెట్ తినేద్దాం అనిపించింది, అంత ఎమ్మిగా ఉన్నింది. సో నేను తినేస్తే పాప్కార్న్ ఉండదు కదా, అందుకని తినలేదు. మీరు ఆ పాప్కార్న్ని ఆ ఫ్రైడ్ క్యాష్యూ నట్స్ని వేసుకొని మంచిగా కలపాలన్నమాట. పాప్కార్న్కి చాక్లెట్ అంతా టచ్ అయ్యేలాగా, ఈ నట్స్కి అంతా టచ్ అయ్యేలాగా బాగా కలుపుకొని మనం దీన్ని అదంతా కొంచెం గట్టిగా అయ్యేదాకా ఉండడానికి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పెట్టుకోవచ్చు. లేదంటే నేను ఏం చేసినానంటే ఒక బేకింగ్ ట్రే మీద పార్చ్మెంట్ పేపర్ పెట్టి దాని మీద ఒక్కొక్క స్పూన్ లాగా పెట్టాను. ఇదిగోండి, ఇలా పెట్టి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, బయట పెట్టుకున్నా కూడా కొంచెం లేట్గా ఒక 1/2 అవర్ 1 అవర్కి గట్టి పడిపోతుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టినాను, ఒక 10 మినిట్స్లో తొందరగా సెట్ అయిపోతాయని. ఇలా 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక చాక్లెట్ అంతా గట్టి పడిపోతుంది. మనము జస్ట్ ఇలా తీసుకొని తినేయచ్చు. చూడండి ఎంత ఎమ్మిక్ కనపడుతుందో. ఇదిగోండి, 10 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా గట్టిగా అయిపోతుంది. దీన్ని కావాలంటే చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. చూడండి, మీకు నచ్చితే ట్రై చేయండి రెసిపీ. థ్యాంక్ యూ.